వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనం వర్తమాన అంశాలలో భాగంగా డిసెంబర్ 2019 జరిగిన SAARC క్రీడల గురించి చర్చిద్దాం. SAARC అనగా సౌత్ ఏషియన్ ఫెడరేషన్. సో SAARC అనగా మీ అందరికీ ఒక అవగాహన ఉండొచ్చు, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సో ఇందులో అనేకం ఉన్నాయి, SAFT అనే ట్రేడ్కు సంబంధించింది, కల్చర్ సంబంధించింది, మిగతా అట్లాగా క్రీడలకు సంబంధించింది కూడా ఉంది. దాన్ని మనం ఏమన్నామంటే సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్. అయితే 1983లో సౌత్ ఏషియన్ ఫెడరేషన్ క్రీడలు నిర్వహించడం కోసం సౌత్ ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. ఈ సౌత్ ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 1984లో మొట్టమొదటిసారిగా కాఠ్మాండు ప్రధాన కేంద్రంగా ఈ మొదటి క్రీడలు నిర్వహించడం జరిగింది. 1984 నుంచి 2019 మధ్య ఈ మధ్యకాలంలో మొత్తం 13 సార్లు ఈ దక్షిణాసియా దేశాలకు సంబంధించిన క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటిసారిగా 1984లో కాఠ్మాండు, ఇదే కాఠ్మాండు మరొక 2 సార్లు కూడా ఆసియా క్రీడలకు వేదిక అయింది. రెండవసారి 1999లో, మూడవసారి అంటే ఇటీవల 2019 డిసెంబర్ మాసంలో. అయితే 2019 డిసెంబర్లో జరిగిన ఇటీవల జరిగిన క్రీడలు కాఠ్మాండుతో పాటు పొకారో మరియు జనకపురి అని పిలువబడుతున్న ఇతర క్రీడా ప్రాంతాలలో కూడా ఈ యొక్క SAARC క్రీడలను నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలలో భారతదేశం 310 పతకాలతోటి మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నది. ఈ క్రీడల్లో వాస్తవంగా SAARC-లో 8 సభ్య దేశాలు గలవు. 1 భారత్, 2 ఆఫ్ఘనిస్తాన్, 3 పాకిస్తాన్, 4 భూటాన్, 5 నేపాల్, 6 శ్రీలంక, 7 బంగ్లాదేశ్, 8 మాల్దీవ్స్. మొత్తం 8 దేశాలుంటే ఈసారి జరిగిన క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్ మినహా మిగతా 7 దేశాలు పాల్గొన్నాయి. 2, మరి భారతదేశంలో ఈ క్రీడలు నిర్వహించారంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఈ క్రీడలను 3 సార్లు నిర్వహించారు. అది కలకత్తా వేదికగా 1987 మరియు మద్రాస్ వేదికగా 1995, గౌహాతి వేదికగా 2016. మొత్తం 3 సార్లు భారతదేశంలో ఈ క్రీడలు నిర్వహించాయి. అంటే నేపాల్ రాజధాని కాఠ్మాండుతో పాటు భారతదేశం కూడా అత్యధిక సార్లు ఈ క్రీడలకు నిర్వహణకు ప్రాంగణాలను ఏర్పాటు చేసిందిగా భావించవచ్చు. వీటి తర్వాత ఢాకా కూడా 2 సార్లు ఈ క్రీడలకు ప్రాధాన్యతనిచ్చింది. సో ఇప్పటి వరకు ఒకసారి కూడా ఈ క్రీడలు నిర్వహించిన వాటిలో భూటాన్ మరియు తర్వాత కాలంలో సభ్య దేశంగా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా కలవు. సో ఇప్పటి వరకు ఈ క్రీడలకు ఒక్కసారి కూడా వేదిక కానివి ఏమన్నా ఉన్నాయంటే భూటాన్ మరియు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో అని చెప్పుకోవచ్చు. సో దక్షిణాసియాలోనే అత్యధిక జనాభా కలిగింది, అభివృద్ధిలో కూడా ఒక రకంగా ముందున్నది. కాబట్టి సహజంగానే భారతదేశం ప్రతిసారి తను పాల్గొన్న క్రీడలలో ఖచ్చితంగా ఈ దక్షిణాసియాకు సంబంధించిన వాటిలో మొదటి స్థానంలో నిలబడడం అనేది పెద్దగా ఆశ్చర్యపరిచే విషయం అయితే కాదు. మరి ఈసారి అలా పరంపరను కొనసాగిస్తూ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఈసారి ఎవరొచ్చారు అంటే నేపాల్. మరి చిట్ట చివరి స్థానంలో ఏ దేశం నిలిచింది అంటే సహజంగానే దక్షిణ ఆసియా దేశాలలో అత్యంత చిన్న దేశంగాను, జనాభా పరంగా కూడా స్వల్పంగా కనిపించేటట్లుగాను, ఆర్థిక అభివృద్ధిలో కూడా అంతంత మాత్రంగానే ఉంటూ ప్రపంచంలోనే హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నట్టుగాను భూటాన్ ఉంటుంది. సో ఈసారి మాత్రం క్రీడల్లో భూటాన్ అనేది చివరి స్థానంలో నిలవడం జరిగింది. మరి నెక్స్ట్ క్రీడలు 2022లో ఈ యొక్క క్రీడలను మనం కరాచీ పట్టణంలో నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది, ఎక్కడ? పాకిస్తాన్లో. సో ఇది ఈసారి ఏషియా క్రీడలు అంటే దక్షిణాసియా క్రీడలకు సంబంధించిన సమాచారం ఈ విధంగా కలదు. రెండవది అంటే మనం SAARC ఒకటే చూసాం, మిగతా దాని గురించి ఆలోచించలేదు అని అంటే SAARC ఏర్పడడం, SAARC ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు, అదేవిధంగా SAARC దక్షిణాసియాలో నిర్వహిస్తున్న పాత్ర మరియు SAARC సభ్య దేశాలలో ఒక్కొక్క దానికి భారతదేశంతో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయన్నది అతి త్వరలోనే మనం మరొక వీడియో రూపంలో చూద్దాం. ఇది చాలా చిన్న అంశం కాబట్టి మనం ఇంతకంటే ఎక్కువగా చర్చించడం ఇందులో భాగంగా కుదరదు. SAARC అనే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు చాలా విస్తృతంగా దాన్ని మనం చర్చించాలి. దాన్ని మనం త్వరలో మీకు అందించే ప్రయత్నం కనిష్క AIS చేస్తాం.